వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన అవతార్ సినిమా టైటిల్ తాను సూచించిందేనని ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా అన్నారు. అయితే అప్పట్లో ఈ సినిమాలో నటించాలని కోరితే మాత్రం తిరస్కరించానని చెప్పారు. అవతార్ సినిమాను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొన్నటి వరకు అత్యధిక వసూళ్ల పరంగా ప్రథమ స్థానంలో ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇటీవల దాని రికార్డును అధిగమించింది. ఇప్పుడు అవతార్ రెండో స్థానంలో చేరింది. ఈ సందర్భంగా గోవిందా మాట్లాడుతూ, అవతార్ టైటిల్ నేనే ఇచ్చా, చిత్రం సూపర్ హిట్ అయింది, సినిమా అద్భుత విజయం సాధిస్తుందని జేమ్స్ కెమెరూన్కు ముందే చెప్పా. అంతేకాదు సినిమా మొత్తం పూర్తి చేయడానికి దాదాపు 7 ఏళ్ళు పట్టేలా ఉందని కూడా అన్నారు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. నేను అవతార్కు 7 ఏళ్ళు తీసుకుంటానని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అని నన్ను ప్రశ్నించారు. మీరు ఊహించిందే జరగడం, అలా సినిమాను తీర్చిదిద్దడం తక్కువ సమయంలో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశాను. ఆయన సినిమాలో గ్రహాంతర వాసుల్ని చూపించారు. నేను 410 రోజులు షూటింగ్లో పాల్గొనాలని జేమ్స్ కెమెరూన్ అన్నారు. కానీ శరీరం మొత్తం రంగులు రాసుకోవడం నాకు ఇష్టం లేదు, అలా నేను చెయ్యలేను, క్షమించండి అన్నాను అని చెప్పారు. గోవిందా 2012లో అవతార్ బ్యాక్ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. పహ్లాజ్ నిహ్రాని దీన్ని తెరకెక్కించారు. సన్నీ డేవోల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ సినిమా ఇంతవరకు విడుదలకు రోచుకోలేదు. మరోపక్క అవతార్ సినిమాకు సీక్వెల్గా అవతార్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.